ఓకే కార్తికేయన్ పెట్టాము, రెండు ఫైట్లు పెడదాము, ఒక డాన్స్ పెడదాం, ఇట్లా ఇలాంటి లేకపోతే ఇన్నో నేహా శెట్టి ఉంది, ఇలాంటి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేవు. ఆ క్యారెక్టర్స్కి మేము యూజ్ అవుతాం అనిపించి మమ్మల్ని పెట్టుకున్నారు. మేము ఆ క్యారెక్టర్స్కి ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రాపర్గా 100% చేసాం. ఈవెన్ ఎవ్రీ ఆర్టిస్ట్ కానీ ఎవ్రీ చిన్న రోల్ చేసిన ఒక యూనో ఒక క్యారెక్టర్ ఒక వన్ డైలాగ్ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ అయినా సరే ఎవ్రీ వన్ హ్యాడ్ ద ఇంపార్టెన్స్ ఇన్ దిస్. అలాంటి స్క్రిప్ట్ ఇది కుదిరింది. సో దిస్ విల్ బీ అ వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ బికాజ్ నేను ఎడిట్లో చూస్తున్నప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో నాకు బేసిక్గా అంటే అది క్లాక్స్ వల్ల కుదిరింది. ఆ పర్సన్ కొంచెం లైఫ్ని వేరే యాంగిల్లో చూస్తాడు. మనందరం ఒక యాంగిల్లో చూస్తుంటే ఫ్రంట్ నుంచి చూస్తుంటే ఆయన వెనక నుంచి వెళ్ళి చూస్తాడు లైఫ్ని. సో అంటే అందరం ఒకటి చూస్తుంటే ఆయన ఇంకోటి చూస్తుంటాడు అదే సిచ్యువేషన్లో. అరే అసలు ఇది ఆలోచన నాకు తట్టనే లేదు అనిపించి చాలాసార్లు సినిమా గురించి కూడా కాదు మామూలుగా పిలిచి మాట్లాడుతుంటాను, నీలాగా ఆలోచించాలంటే ఏం చేయాలి మరి అంటే ఆయన హిమాలయాలు అవి మెడిటేషన్లు ఏవో చేస్తూ ఉంటాడు బాబాలాగా. అంటే బాబాలో రజనీకాంత్ లాగా ముందు చేయాల్సిందంత చేసేసే వెళ్ళాడులేండి హిమాలయాస్కి. బట్ యా సో అంటే బేసిక్గా వాటి వల్ల ఒక జెన్యూనిటీ వస్తుంది క్లాక్స్లో. ఎక్కడ కావాలని ఏదో చేసినట్టు చేయడానికి ఉండకపోవడానికి రీజన్ క్లాక్స్ టేక్ ఆన్ లైఫ్ అలా ఉంది కాబట్టి. సో యా ఇలాంటి సినిమా మాకు క్లాక్స్కి కానీ నాకు కానీ చేయడానికి మెయిన్ కావాల్సింది ఒక ఇది నమ్మే ఒక ప్రొడ్యూసర్. బికాజ్ జనరల్లీ యూనో ఒక హీరో కంటూ ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ ప్రకారం యూనో ఇలాంటి కథ అయితే సెట్ అవుతుంది, ఈ ఈ దీనికి ఆడియన్స్ చూస్తారు అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ ఆ క్యాలిక్యులేషన్స్ని దాటి ఇలాంటి కథలో నేను చేయగలనని నమ్మి నో ఓకే నేను ఉన్నాను కాబట్టి ఏదో ప్రొడ్యూసర్ బెన్నీ, సో వీ షుడ్ థ్యాంక్ హిమ్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇలాంటి అంటే ఇలాంటి టేస్ట్ ఉండి ఇలాంటి థింకింగ్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఎక్కువ వస్తుంటే క్లాక్స్ కానీ క్లాక్స్ లాంటి డైరెక్టర్స్ ఎక్కువ వస్తారు. చేయడానికి మాకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ దొరుకుతాయి బోర్ కొట్టనీయకుండా ఆడియన్స్కి. సో ఐ యామ్ రియలీ లక్కీ టు హ్యావ్ దిస్ డైరెక్టర్ అండ్ దిస్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఆల్ ద వస్తున్నా సార్ నేహా అని చెప్పకుండా. నేహా అఫ్కోర్స్ నా గురించి చెప్పలేదు కానీ నేను చెప్తాను సార్, మనకు తప్పదు కదా. యా వద్దు ఇంకొద్దు కవరింగ్ వద్దు. సరే ఏం చేస్తాం, ఎంత కాదన్న నేను బ్లాక్ బస్టర్ హీరోయిన్ ఏం చేయలేము. సో ముందు అసలు సరే కొంచెం చెప్తాలే ఎక్కువ.